సన్రే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేక ఉద్యోగావకాశాలు కలిగిన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా? గత 8 సంవత్సరాల్లో ట్రైనింగ్ తీసుకున్న వారిలో 80% విద్యార్థులకు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించిన ఏకైక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సన్రే. మంచి కెరీర్ కోసం డిమాండ్ ఉన్న కోర్సు ని ఎంచుకోవటానికి వెంటనే విజిట్ చేయండి. సన్రే ఐటీ అండ్ యానిమేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆపోజిట్ దుర్గా గణపతి టెంపుల్, సీతమ్మపేట, విశాఖపట్నం. ఫోన్ 9603339977. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్న కండిషన్స్ అలాగే గో టు స్టేట్మెంట్ యూస్ చేసి మనకి కావలసిన టేబుల్ని, టేబుల్స్ అంటే తెలుసు కదా, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్ మనం ఇలా నేర్చుకున్నాం కదా, ఈ టేబుల్స్ని మనకి కావాల్సినంత వరకు, అంటే ఎంతవరకు 20s వరకు కావాలన్నా, 40s వరకు కావాలన్నా, ఎంతవరకు కావాలి మీకు టేబుల్స్, ఓకే, ఒక టేబుల్ మనం ఇస్తాం, యూజర్ ఇస్తాడు, ఎంతవరకు కావాలో కూడా యూజర్ ఇస్తాడు, ఆటోమేటికలీ టేబుల్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకేనా? దీనికి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఓకేనా? విత్ అంటే యాక్చువల్గా ఇది లూప్స్తో చేస్తారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని లూప్స్తో చేస్తూ ఉంటారు. ఓకే, దాన్నే మనం లూప్స్ యూజ్ చేయకుండా కండిషన్స్ అలాగే గో టు స్టేట్మెంట్ యూజ్ చేసి చేయబోతున్నాం అన్నమాట. చూద్దాం. యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ వైడ్ మెయిన్ ముందుగా ఒక ఇంటిజర్ తీసుకుంటున్నాను నేను. ఇంటిజర్ వచ్చేసరికి ఏంటంటే టేబుల్ అని ఇస్తున్నాను. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి అప్ టు అని ఇస్తున్నాను. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసరికి అప్ టు అని ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆస్కింగ్ యూజర్ టు ఎంటర్ విచ్ టేబుల్ యూ వాంట్స్ టు ప్రింట్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎంటర్ టేబుల్ ఎంటర్ విచ్ టేబుల్ యు వాంట్ టు ప్రింట్ ఓకే అని అడుగుతున్నాం. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఆంపర్సెంట్ టేబుల్ దెన్ ప్రింట్ఎఫ్ ఎంటర్ అప్ టు అని ఇస్తున్నాం. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఆంపర్సెంట్ అప్ టు అప్ టు ఓకేనా? ఈ విధంగా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం మనం. ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఓన్లీ స్టార్ట్ అని చెప్పేసి ఒక పాయింట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ స్టాప్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ ఇక్కడ వీటితో పాటుగా ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుందాం, టెంపరీ వేరియబుల్ కూడా తీసుకుంటున్నాం టు రన్ ద లూప్ అనమాట. అంటే అగైన్ అండ్ అగైన్ ఈ కోడ్ రన్ చేయడానికి మనం తీసుకుంటున్నాం అనమాట. ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అనే వాల్యూ అసైన్ చేశాను. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్ టు అని ఇస్తున్నాను. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు అప్ టు అని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి ఇంటూ పర్సంటేజ్ డి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి ఓకే అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బ్యాక్ స్లాష్ ఇస్తున్నాం. అంటే నెక్స్ట్ లైన్ రావడానికి అనమాట బ్యాక్ స్లాష్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ టేబుల్ కామా ఈ పర్సంటేజ్ డి, అంటే ఈ పర్సంటేజ్ డి దగ్గర ఏమొస్తుందంటే టేబుల్ వస్తుందన్నమాట. సెకండ్ టేబుల్ అయితే 2 అని వస్తుంది, థర్డ్ టేబుల్ అయితే 3 అని వస్తుంది. దాని తర్వాత ఇంటూ అంటే ఇది ఎక్స్ ఇది, ఓకేనా? ఎక్స్ అంటే ఆల్ఫాబెట్స్లో ఎక్స్ ఇచ్చాను నేను. దాని తర్వాత పర్సంటేజ్ డి దగ్గర ఏమొస్తుందంటే ఐ అనే వాల్యూ వస్తుందండి, ఐ వాల్యూ వస్తుందన్నమాట. 1, 2, 3, 4 అలా, ఓకేనా? దాని తర్వాత ఈ పర్సంటేజ్ డి దగ్గర ఏమొస్తుందంటే టేబుల్ ఇంటూ ఐ వస్తుంది. గాట్ ఇట్? ఇక్కడ ఏం చేస్తానంటే i++ అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు i+1 అని, ఓకేనా? తర్వాత చూడండి గో టు
స్టార్ట్, గో టు స్టార్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఒక్కసారి మనం లాస్ట్లో గెట్ సిహెచ్ ఇస్తున్నాను, గెట్ సిహెచ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం మనం, క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ సేవ్ దిస్, సేవ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఎంటర్ విచ్ టేబుల్ యూ వాంట్ టు ప్రింట్ అని అడుగుతుంది. ఐ వాంట్ టు ప్రింట్ 89th టేబుల్ అప్ టు అని అడుగుతుంది. 89th వరకు కావాలి. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 89th టేబుల్, 89th వరకు కూడా మనకి ఇక్కడ ఫామ్ అయిపోవడం జరిగిందనమాట. ఇలా ఏ టేబుల్, ఎనీ టేబుల్, ఏ టేబుల్ అయినా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. జస్ట్ రన్ దిస్ వన్స్ అగైన్. 456th టేబుల్ అప్ టు 456, గాట్ ఇట్? ఇది 456th టేబుల్ అప్ టు 456. ఇలా మనం ఏ టేబుల్ అయినా కూడా ఎంతవరకు అయినా కూడా మనం ప్రింట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? జస్ట్ ఇస్ చాలా సింపుల్ ప్రోగ్రామ్ అనమాట, చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏంటంటే ఒకే థింగ్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ చేస్తున్నాం అన్నమాట. అర్థమైందా? వితౌట్ యూజింగ్ లూప్స్. గాట్ ఇట్? ఇక్కడికి మనం ఆల్మోస్ట్ 49 ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. సో ఇంకా 1000 ప్రోగ్రామ్స్ నేర్చుకోవడానికి చాలా ప్రోగ్రామ్స్ మనం నేర్చుకోవాలి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదే మీరు ఈ ప్రోగ్రామ్ని ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. అదేవిధంగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ని షేర్ చేయండి. మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.